ఆలోచన చేయండి మీ అందరూ, మీరు కూడా, మీరు సోదరులు, మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పత్రికలు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరు, మీరందరూ ఎంత రాజకీయాలు ఎంత ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం వ్యక్తులు మనందరం కూడా ఫస్ట్ మన మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవు కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి, ఈ ధర్మం ఇది. ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది. మళ్ళీ పైపెచ్చు ఈ రాతలు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం 60 లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందరికీ అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తారు. ఇది ఇప్పుడు ఈ ఒక నెల కాదే, ఈ నెల వచ్చిన నెల అప్పై వచ్చిన నెల 3 నెలలు పశ్చిమే వ్యవస్థ. ఓకే, పశ్చిమ వ్యవస్థ చేయాలి కాదు అని కానీ ఎక్కడ 3 లక్షల మందిని ఇంత రీప్లేస్ చేయడం అవిటీస్ ఏ రకంగా ఎన్ని రోజులు ఒకటి 2 రోజులు చేయగలరా? అది సాధ్యమవుతుందా? అవుతుంది 30 రోజులకి ఇచ్చాడని, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని, లేకపోతే నాకు లంచం ఇస్తే ఇవ్వలేదు, ఇలాంటి బోల్డింగ్ వస్తాయి. నిర్మల ఎందుకు ఈ ప్రోగ్రాము వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్, వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడు తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సంతోష స్నేహితుడు, అలాగే మేనకోళ్ళు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళు సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలండి. అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్ట్ అది. ఈ సక్సెస్, ఈ ప్రోగ్రాము ఇంత దేశీయంగా భారతదేశం ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం సక్సెస్ అవ్వడం కానీ ఇది ఫండమెంటల్స్ మర్చిపోయి దాని ఆబ్జెక్టుని మర్చిపోయి ప్రతిదీ రాజకీయం కోణ చంద్రబాబు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతాస్ వాళ్ళకి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది, దేవుడు క్షమించడు. నేను శాపనాథాలు పెడతానని కాదు, కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటకల్లా నాకు పెన్షన్ వస్తుందని చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపుతాడుతుందని చూస్తున్నా, ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు? ఈ 3 వేలు వస్తే కానీ జరగదనుకున్న ఆ వికలాంగుడికి ఏం సమాధానం చెప్తారు? ఆ విత్తంతో వచ్చి ఊర్లో పరపతికి ఆ కిరాణ కొడితేరో, ఆ టీ పండితేరో, పాన్ షాప్ కిటికీ పడితేరో, అప్పు తీసుకొని బతుకుతున్న పప్పు తీసుకుని ఓడో తరుణాన్ని చేస్తామని చెప్పిన పరువును కాపాడుకుంటున్న ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయం మీద మానవత్వం ఉండొద్దు మనిషికి? వాళ్ళు మనుషులా ఏంటి? నేను తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఇంకా మాకు సర్దిదుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ ఇది కాగితం పెట్టడం కూడా లేదు. దాన్ని మళ్ళీ నగనాచినగా ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాను. పెద్ద నగనాచి చేసింది చేసేసి మళ్ళీ ఇది మీరు నగనాచుకోవట్లేదు. ఇదే అది చేద్దాం.
ఒక విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు, పాత్రికేయులు, మీరందరూ మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ నైన్లో చేయొచ్చు, టీవీ ఫైవ్లో చేయొచ్చు, చేయొచ్చు ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు ఓ ఏ ఓటు ఎవరికి వస్తామని మీ టీవీ ఫైవ్ కూడా మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా చెప్పండి? ఈనాడు నీకు మా నీకు వచ్చి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? ఎందుకు చేయరు చెప్పండి? ఈ కారణం చెప్పండి నాకు. ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా, మార్పులు చెప్పి చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన చేస్తున్న విధానం, ఆ చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఒత్తాసు పలుకుతున్నారు. కారణం అది పదండి గ్రామాలకు నాతాను, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి ఓ మీటింగ్ పెడతాను. వాళ్ళు మీరే ఎక్కడ ఆర్గనైజ్ చేయండి, ఏ ఊరికి వెళ్దాం, ఊరి మధ్యన అడుగుతాను, అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఏ ఎవరు ఒక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఏ వాలంటీర్ అయినా అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయెత్తి వేస్తారు, నాకు 100 రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు నాకు పెన్షన్ ఉందంటే నేను పురదించుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, ఇంటి చూడు తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, కొత్త పెన్షన్ కావాలంటే ఆడెవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు, నిర్మాణ దేవుడిగా కొలుస్తారు. దేనికోసం? బాబు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు గౌరవాన్ని మా ప్రాణాన్ని కాపాడుతున్నామని. అది ఎవరు మార్చారు? ఓన్లీ వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు థాయిలాండ్ పంపించే ఆలోచనలో ఉన్నది. ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారు థాయిలాండ్ పంపిస్తారని? మా టీవీకి ఏం చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది సార్? చెప్తాడు ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఏడ్రీ చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా, కాదని ఎందుకంటా? ఎవడో నవ్వుతాడు ఇక్కడ నేను శాసనసభ్యుని ఈ ఉత్తరాంధ్రలో, నా పార్లమెంట్ సభ్యుడు, మా భార్య సభ్యుడు ఎక్కడి నుంచి తాయారు చెప్పండి, చెప్పండి తాయారు చెప్పండి. ఏం మాట్లాడతావు అది? అయ్యా అవ్వకంట అవ్వాలనేదే నా కోరిక, అవ్వకంట చేయాలనేది ప్రజాస్వామ్యంలో నిర్ణయం, అలా జరగాలనేదే నా అభిప్రాయం అది. 190 మంది 2-3 రోజుల్లో చెప్పండి.
మరి 130 అని చెప్పడం మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. మరి 130 మేమే నియమించాం కదా, ఈ వ్యవస్థను మేమే తెచ్చాం కదా, ఈ సచివాలయ వ్యవస్థని. మరి వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఈ ప్రభుత్వంలో మోసారు కదా, వాళ్ళు జగన్మోహన్ కదా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కదా. మరి అనుకుంటున్నారా? తప్పు. ఏ వ్యక్తినైనా శక్తించడం తప్పు. ఏ వ్యక్తినైనా వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు. ఏ టీవీ నీ మా టీవీ అయినా ఏబి అనేది తప్పు. అది వాలంటీ వ్యవస్థ సత్యం వ్యవస్థ మీ మా తరగతి వచ్చింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్వాతంత్రం వచ్చేసింది, పుట్టినాడు పుడుతుంటాడు, పోయినాడు పోతుంటాడు, రిటైర్మెంట్ అవుతుంటాడు, చనిపోయిన చనిపోతుంది, కొత్త వాళ్ళు వస్తుంటాడు. ఈ వ్యవస్థ అలా కాదు, ఇప్పుడే కదా పుట్టింది. పుట్టి ఇంకా 4 సంవత్సరాలు అవ్వలేదు కదా, 3వ సంవత్సరం దాడుతుంది కదా. మరి వాళ్ళు వాళ్ళు అంత వేగం మమ్మల్ని మరిచి ప్రభుత్వం ప్రధాన నిర్ణయం తీసుకుంది. అందులో ఒకటి వచ్చి డెడికేటెడ్గా గర్ల్స్కి, ఒకటి వచ్చి గో ఎడ్యుకేషన్. ఆ నేపథ్యం తీసుకున్న తర్వాత అది రన్ అవుతుంది. అప్పుడు మొన్న ఒక రెండు నెలల కింద ఒక సమావేశం పెట్టాం, అధికారులు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిపి సంఘాలు పెట్టి ఎలాగైతే ప్రైవేట్ స్కూల్ పబ్లిసిటీ చేస్తారో చూసారా సార్, మా స్కూల్లో ఇది ఉంది, మా స్కూల్లో ఇది ఉంది. మైనార్టీ అది మనం ఎందుకు చేయకూడదు? ఆ పిల్లల్లో వచ్చి 11th క్లాస్ 12th క్లాస్కి ఇదిగో మనం ఇంగ్లీష్ మీడియం పెట్టాము, ఇంటరాక్టివ్ పేరెంట్స్ పెట్టాము, ట్యాబ్స్ ఇస్తున్నాము, దాంతోపాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాము, ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడే చదవండి, మంచి మేము టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి మీ ఎంఈఓ అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కలిసి మీరు గ్రామాల్లో ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో ఆ పేరెంట్స్ హై స్కూల్ చదువుతున్న దరఖాస్తు ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు ఎవరైతే 100 మంది 200 మంది ఉండో ఆ ఇంటికి మ్యాపింగ్ చేసి మీరు వెళ్ళి చెప్పి పాస్ అయిన తర్వాత 11th క్లాస్ మళ్ళీ మాకు మా స్కూల్లో చదవండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేయమని ఒక ప్రోగ్రామ్ ఇచ్చామని. అది తప్ప మీరు ఎవరైనా అది తప్పని చెప్పండి. ఉపాధ్యాయ సంఘాలతో ఆలోచించేసి అంటే ఇంత గవర్నమెంట్ 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నప్పుడు, ఇంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు, ఇంత ఇంగ్లీష్ మీడియం పెడుతున్నప్పుడు, సెంట్రల్ స్కూల్స్ సిబిఎస్ సిలబస్ పెడుతున్నప్పుడు, ఐబీని వచ్చి 1వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకు ఐబీని అక్కడ జనేవా నుంచి మన స్టేట్ గవర్నమెంట్తో చేసి కొలాబరేషన్ చేసి ఇక్కడ హెడ్ ఆఫీస్ పెట్టి మన కరికులంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు, జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తున్నప్పుడు, ఇందులో పాపం ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళకి. మీరు గ్రామ గ్రామానికి పోయి ఇంటింటికి పోయి మీరు దయచేసి 4 రోజులు అపార్థం చేసుకోండి యూనియన్ నాయకుల్ని, పీపుల్ స్టూడెంట్స్ అవేర్నెస్ తల్లిదండ్రులు అవేర్నెస్ తీసుకోండి అని చెప్పి చెప్పాం. ఇప్పుడు ఇది 3 నెలలకి దానికి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు చేశారు. నేను ఆయన మాట్లాడిన దాన్ని ఖండించడం, దాన్ని పొత్తాను చెప్తాడు కదా ఆయన అడిగితే ఏం చెప్పాను నాకు తెలియదని చెప్పా కనుక్కొని చెప్తానని చెప్పా చెప్పాను లేదు. ఎవరు అడిగింది దాన్ని నేను అడిగి చెప్తాను, దాన్ని సమర్థించడం దాన్ని కాదు. ఇప్పుడు ఏం చెప్పాను ప్రస్తుతం, ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగి కూడా ఒకవేళ తొలగించినా, ఒకవేళ సస్పెండ్ చేసినా మళ్ళీ అతను మెన్సిపిటీ పెట్టుకుంటే దాన్ని పరిశీలించి పూర్వపదాలు పరిశీలించి మానవతా తప్పంతోనో లేకపోతే తొందరపడతో చేసామనో మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ పర్మనెంట్ ఉన్నప్పుడు వచ్చి టెంపరీ ఉన్నాడు ఎందుకు ఉండదు? పర్మనెంట్ ఉన్నాడు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు సొసైటీ వాలంటరీగా పనిచేసిన ఎందుకు ఉండదు? ఇది నేను నన్ను మానేశాను, ఇవాళ మళ్ళీ నాకు మళ్ళీ వచ్చింది, నా ఆలోచన మార్చుకున్నాను, నేను ప్రదర్శన చేద్దాంచుకున్నాను అని అనిపిస్తే మనం ఎందుకు కాదంటాం? కాదు కదా. మరి అంతేనే ఓకేనా? బాయ్ సీ యూ. April 1st చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్న బాబు ఫుల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ క్యాబినెట్ కూడా
చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్నాడు. సైలెన్స్ సైలెన్స్ ఆఖరిగా ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవంతో 40 సంవత్సరాల ఇండస్ట్రీతో ఆయన బ్రతుక్కాడు. ఆయన జనాలను వచ్చి జనాల్ని ప్రజలు సామాన్య ప్రజానికి కానీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఫూల్ చేద్దాము వైసీపీ పార్టీని అని ప్రయత్నం చేశాడు. అతనే ఫూల్ అయ్యాడు, అతనే ఫూల్ అయ్యాడు. ఆ ఫూల్ నుంచి ఎలా బయటపడదామని చెప్పి ఫూల్గా ఫూల్ అవుతూ పూల్లో పడ్డాడు. ఆ ఈత కొట్టుకుంటూ ఎలా పడాలనేది ఇప్పుడు దాపతి పడుతుంది. ఆయనకి ఏదైతే వచ్చిందో తెలియదు కానీ అక్కడ బయటపెట్టి ఇప్పుడు అందరూ బయటపడడానికి ప్రయత్నిస్తాడు. అది ఆఖరిగా ఓకే పోయినాం. లంచ్ అని లంచ్ అయిన తర్వాత వెళ్ళండి ప్లీజ్. తీయండి ఒకటి మెల్లిగా అంటే యాభై తిక్కులు పడిపోతాయి. ఒక్కొక్కరు తీయండి లోపల ఇన్ఫార్మ్ చేసేయండి. ఈరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు వస్తుంది. ఈ నెల కూడా 1వ తారీఖు వచ్చింది, కానీ నెల మాత్రం ఏప్రిల్ నెల. ఏప్రిల్ 1వ తారీఖు అంటే మనందరికీ ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. అరే 1వ తారీఖు నాడు ఎప్పుడైనా ఫూల్ చేయొద్దు. ఇది కొద్దిగా మీరు ఉండండి, మమ్మల్ని ఫూల్ చేయడానికి మీరు చెప్తున్నారని ఉంటుంది. అలాగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ పెన్షన్ ఓటర్తో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెన్షన్ ఓటర్తుంది. అంటే ఎవరిని ఫూల్ చేయాలని రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీని నెట్టేస్తున్నారు. మరి ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీలు ఎక్కడ ఉందండి, 1-5 పేజీలు అదే పని కాదు. అంటే ఈ 2 పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్ చేయడానికి సామాన్య తాలూకు ఆకలితో వచ్చి మాట్లాడుకుంటున్నా. ఇవాళ వాస్తవం కాదా, ఇది వచ్చింటే ఎన్నిక కమిషన్ ఆటలు వచ్చి ప్రభుత్వం వచ్చి మేము రాజకీయంగా పార్టీ మీద ఇంట్రెస్ట్ ఆలోచించండి. ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపురాలు ఏంటి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో సంబంధాలు ఏంటి ఆలోచించండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు, హెడ్పై నిమ్మగడ్డ రమేష్ మన ఫార్మర్
ఐఏఎస్ ఆఫీసులు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో కొనాలి, ఎలక్షన్ కమిషన్ చేశారు, చైర్మన్ చేశారు, ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి, మీరు ఈరోజు పెట్టి ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పొందడానికి వీల్లేదు, పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు, ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడి నిష్పక్షపాతం. మరి మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఇవి ఈ 2 నెలలు పనిచేస్తే ప్రజలు మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి, 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రతినిమ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏదైతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలియజేసిపోయి ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవ్వకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టేది. ఇది వాస్తవం కాదా? ఇది మాత్రం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమే, అన్యాయమైన కార్యక్రమం కాదా ఇది? ఆ వృద్ధుని, వికలాంగుణ్ణి, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది వచ్చారు. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్న, ఎవరిని ఫూల్ చేస్తారు మీరండి? ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రి రాస్తారండి, ఈ రాత్రి రాస్తారండి. చేసిన తప్పు దాన్ని సర్దిద్దుకోవడానికి ఈ బాధలు. ఆలోచించండి మీ అందరూ, మీరు కూడా, మీరు సోదరులు, మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పాత్రికలు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరు, మీరందరూ ఎంత రాజకీయాలు, ఎంత ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని, బతుకు జీవి కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి, ధర్మం ఇది. ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది. మళ్ళీ పైపెచ్చు ఈ రాత్రులు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, 60 లక్షల మంది పేదవాళ్ళకి వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తుంది. ఇది ఇప్పుడు ఈ ఒక నెల కాదే, ఈ నెల వచ్చిన నెల అప్పై వచ్చిన నెల 3 నెలలు పశ్చిమే వస్తా. ఓకే, పశ్చిమే వస్తే చేయాలి కాదని, కానీ ఎక్కడ 3 లక్షల మందిని ఇంత రీప్లేస్ చేయడం, అవిటీస్ ఏ రకంగా, ఎన్ని రోజులు, 1-2 రోజులు చేయగలరా? అది సాధ్యమవుతుందా? అవుతుంది 30 రోజులకి. మధ్యలో మళ్ళా వాడు తిరిగి తినేసాడని, వీడు దాడి తినేసాడని, వాడి మీద ఇది తీసాడని, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని, లేకపోతే నాకు లంచం ఇస్తే ఇవ్వలేదు, ఇలాంటి బొల్లింగ్ వస్తాయి. దీనివల్ల ఎందుకు ఈ ప్రోగ్రాము వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది?
ఎందుకు ఈ పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్, వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడు తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సొంతం స్నేహితుడు, అలాగే మేనకోళ్ళు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళు సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలండి. అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ అది. ఈ సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ ఇంత దేశీయంగా భారతదేశంలో ఏంది, ఎక్కడ నిజంగా మన రాష్ట్రం సక్సెస్ అవ్వడం కానీ ఇది ఫండమెంటల్స్ మర్చిపోయి దాని ఆబ్జెక్టివ్ మర్చిపోయి ప్రతిదీ రాజకీయం కోణంలో చంద్రబాబు నాయుడు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతాసపడికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది, దేవుడు క్షమించడు. నేను శాపనార్థాలు పెడతానని కాదు, కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటల నాకు పెన్షన్ వస్తుందని చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపుతాను చూస్తున్నా, ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు? ఈ 3000 వస్తే కానీ జరగదనుకున్న ఆ వికలాంగుడికి ఏం సమాధానం చెప్తారు? ఆ విత్తనంతో వచ్చి ఊర్లో పరపతికి ఆ కిరాణా కొడితే వచ్చి వాళ్ళ దగ్గర పనిచేయరు. ఇవి ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి, 300,000 మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 300,000 మంది తాలూకా ప్రతినిమ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏదైతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవ్వకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టారు. ఇది వాస్తవం కాదా? ఇది మాత్రం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమే, అన్యాయమైన కార్యక్రమం కాదా ఇది? ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది ఇచ్చారు. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్న, ఎవరిని ఫూల్ చేస్తారు మీరండి? ఎవరిని పూజ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రి రాస్తున్నారండి, ఈ రాత్రి రాస్తున్నారండి. చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ బాధలు. ఆలోచించేయండి మీ అందరూ, మీరు కూడా, మీరు సోదరులు, మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పాత్రికలు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరు, మీరందరూ ఎంత రాజకీయాలు, ఎంత ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం ఉన్న వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవు కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి, ఈ ధర్మం ఇది. ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది, మళ్ళీ పైపెచ్చు ఈ రాత్రులు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, 60 లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందకుండా చూడాలనే దుర్బుద్ధితో
ఇది అడ్డుకోవడానికి చేస్తారు. ఇది పునః ఇది ఒక నెల కాదే, ఈ నెల వచ్చిన నెల అప్పై వచ్చిన నెల మూడు నెలలు పశ్చిమే వ్యవస్థ. ఓకే, పశ్చిమ వ్యవస్థ చేయాలి కాదని ఎక్కడ 300,000 మందిని ఇంత రీప్లేస్ చేయడం అవిటీస్ ఏ రకంగా ఎన్ని రోజులు ఒకటి రెండు రోజులు చేయగలరా? అది సాధ్యమవుతుందా? అవుతుంది 30 రోజులకి ఇచ్చాడని, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని, లేకపోతే నాకు లంచ్ ఇస్తే ఇవ్వలేదు, ఇలాంటి బోల్డింగ్ వస్తాయి. నిర్మల ఎందుకు ఈ ప్రోగ్రాము వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఈ పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్, వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడు తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సొంతోష స్నేహితుడు, అలాగే మేనకోళ్ళు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళు సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలండి. అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ అది. ఈ సక్సెస్ అయ్యే ప్రోగ్రాము ఇంత దేశీయంగా భారతదేశం ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం సక్సెస్ అవ్వడం కానీ ఇది ఫండమెంటల్స్ మర్చిపోయి దాని ఆబ్జెక్టివ్ మర్చిపోయి ప్రతిదీ రాజకీయం కోణ చంద్రబాబు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతాల్సి వాడికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది, దేవుడు క్షమించడు. నేను శాపనాథం పెడతానని కాదు, కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటకల్లా నాకు పెన్షన్ వస్తుందని చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపుతాను చూస్తాను, ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు? ఈ 3 వేలు వస్తే కానీ జరగదనుకున్న ఆ వికలాంగులకి ఏం సమాధానం చెప్తారు? ఆ విత్తంతో వచ్చి ఊర్లో పరపతికి ఆ కిరాణ కొడితేరో, ఆ టీ పండితేరో, పాన్ షాప్ కిటికీ పడితేరో, అప్పు తీసుకుని బతుకుతున్నా, పప్పు తీసుకుని ఓడో తరుణాన్ని చేస్తామని చెప్పిన పరువును కాపాడుకుంటున్నా. రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమైన మానవత్వం ఉండొద్దు మనిషికి? వాళ్ళు మనుషులా ఏంటి? నేను తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఇంకా వాళ్ళు సర్దిదుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ కాగితం పెట్టడం కూడా లేదు. దాన్ని మళ్ళీ నగనాచరగా ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాను. పెద్ద నగనాచి చేసింది చేసేసి మళ్ళీ ఇది నేను అంగనాచుకోవట్లేదు. ఇదే అది చాలా తప్పు. ఒక విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు, పాత్రికేయులు, మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ నైన్లో చేయొచ్చు, టీవీ ఫైవ్లో చేయొచ్చు చేయొచ్చు ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు ఓటు ఎవరికి వేస్తామని మీ టీవీ ఫైవ్ కూడా మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా చెప్పండి? ఈనాడు నీకు నీకు వచ్చి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు?
ఫ్యూచర్ చెప్పండి. ఈ కరెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా, మార్పు చేపి చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన చేస్తున్న విధానం, ఆ చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఉత్తాసు పలుకుతున్నారు. కారణం అది పదండి గ్రామాలకు నాతాను, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి ఓ మీటింగ్ పెడతాను. వాళ్ళు మీరే ఎక్కడ ఆర్గనైజ్ చేయండి, ఏ ఊరికి వెళ్దాం, ఊరి మధ్యన అడుగుతాను, అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఏ ఎవరు ఒక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఏ వాలంటీర్ అయినా అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయెత్తి వేస్తారు, నాకు 100 రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు పెన్షన్ ఉందంటే నేను బుర్ర తెచ్చుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, ఇంటి చూడు తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, కొత్త పెన్షన్ కావాలంటే ఆడ ఎవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు. నిర్మాణ దేవుడిగా కొలుస్తారు దేనికోసం? బాబు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు ఈ గౌరవాన్ని మా ప్రాణాలని కాపాడుతున్నామని. అది ఎవరు మార్చారు? ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు తాయిలాండ్ పంపించే ఆలోచనలో ఉన్నది. ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారు తాయిలాండ్ పంపిస్తారని? మీ మా టీవీకి చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది? సార్ చెప్తాడు కదా, ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఏంటి చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా. కాదని ఎందుకంటా ఎవడో నవ్వుతాడు. ఇక్కడ నేను శాసనసభ్యుని ఈ ఉత్తరాంధ్రలో, నా పార్లమెంట్ చెప్పండి, మా భార్య చెప్పండి, ఎక్కడి నుంచి తాయారు చెప్పండి, చెప్పండి తాయిరాదు చెప్పండి. ఏం మాట్లాడతావు? అది అయ్యా అవ్వకంట అవ్వాలనేదే నా కోరిక, అవ్వకంట చేయాలనేది ప్రజాస్వామ్యంలో నిర్ణయం, అలా జరగాలనేదే నా అభిప్రాయం. అది 130 మంది రెండు మూడు రోజుల్లో సరిపోతారు 60 లక్షలు 90 రెండు వేల పంచాయతీ మీ సైన్యం అని చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్ మీరు ఎవరైనా కాదన్నా తీసారు మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు వీళ్ళంతా మనమనుషులు అని చెప్పరా? అని చెప్పరా మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమని అనుకుంటున్నారా చెప్పండి. మరి 130 మేమే నియమించాం కదా, ఈ వ్యవస్థను మేమే తెచ్చాం కదా, ఈ సచివాలయ వ్యవస్థని. మరి వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఈ ప్రభుత్వంలో మనుషులు కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కదా. మరి అనుకుంటున్నారా? తప్పు. ఏ వ్యక్తినైనా శంకించడం తప్పు. ఏ వ్యక్తినైనా వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు. ఏ టీవీ నీ మా టీవీ అయినా ఏబి అంటే తప్పు. అది వాలంటీర్ వ్యవస్థ సత్యం వ్యవస్థ మీ మా తర్వాత వచ్చింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్వాతంత్రం వచ్చేసింది, పుట్టినాడు పుడుతుంటాడు, పోయిన పోతుంటాడు, రిటైర్మెంట్ అవుతుంటాడు, చనిపోయిన చనిపోతుంది, కొత్త వాళ్ళు వస్తుంటాడు. ఈ వ్యవస్థ అలా కాదు, ఇప్పుడే కదా పుట్టింది, పుట్టి ఇంకా 4 సంవత్సరాలు అవ్వలేదు కదా, 3వ సంవత్సరం దాడుతుంది కదా. మరి వాళ్ళు అంత వేగం మమ్మల్ని మర్చి ప్రభుత్వం ప్రధాన పరంగా తీసుకున్నారు.
అందులో ఒకటి వచ్చి డెడికేటెడ్ గా గర్ల్స్ కి, ఒకటి వచ్చి కో ఎడ్యుకేషన్. ఆ నేపథ్యం తీసుకున్న తర్వాత అది రన్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఒక రెండు నెలలు మూడు నెలల కింద ఒక సమావేశం పెట్టాం, అధికారులు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిపి సంఘాలు పెట్టి ఎలాగైతే ప్రైవేట్ స్కూల్ పబ్లిసిటీ చేస్తారో చూసారా సార్, మా స్కూల్లో ఇది ఉంది, మా స్కూల్లో ఇది ఉంది, మైనార్టీ అది మనం ఎందుకు చేయకూడదు? ఆ పిల్లలు వచ్చి 11th క్లాస్ 12th క్లాస్కి ఇదిగో మనం ఇంగ్లీష్ మీడియం పెట్టాము, ఇంటరాక్టివ్ పేరెంట్స్ పెట్టాము, ట్యాబ్స్ ఇస్తున్నాము, దాంతోపాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాము, ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడే చదవండి, మంచి మేము టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి మీ ఎంఈఓ అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కలిసి మీరు గ్రామాల్లో ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో ఆ పేరెంట్స్ హై స్కూల్ చదువుతున్న దరఖాస్తు ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు ఎవరైతే 100 మంది 200 మంది ఉండరో ఆ ఇంటికి మ్యాపింగ్ చేసి మీరు వెళ్ళి చెప్పి పాస్ అయిన తర్వాత 11th క్లాస్ మళ్ళీ మాకు మా స్కూల్లో చదవండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేయమని ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. మళ్ళీ అది తప్ప మీరు ఎవరైనా అది తప్పని చెప్పండి? ఉపాధ్యాయ సంఘాలతో ఆలోచించేసి అంటే ఇంత గవర్నమెంట్ 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నప్పుడు, ఇంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు, ఇంత ఇంగ్లీష్ మీడియం పెడుతున్నప్పుడు, సెంట్రల్ స్కూల్స్ సిబిఎస్ సిలబస్ పెడుతున్నప్పుడు, ఐబీని వచ్చి 1వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకు ఐబీని అక్కడ జనేవా నుంచి మన స్టేట్ గవర్నమెంట్తో చేసి కొలాబరేషన్ చేసి ఇక్కడ హెడ్ ఆఫీస్ పెట్టి మన కరికులంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు, జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తున్నప్పుడు, ఇందులో పాపం ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళకి. మీరు గ్రామ గ్రామానికి పోయి ఇంటింటికి పోయి మీరు దయచేసి నెల రోజులు అపార్థం చేసుకోండి యూనియన్ నాయకుల్ని, పీపుల్ స్టూడెంట్స్ అవేర్నెస్ తల్లిదండ్రులు అవేర్నెస్ ఇస్తండి అని చెప్పి చెప్పాం. ఎప్పుడు ఇది 3 నెలల కింద దానికి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు చేశారు. నేను ఆయన మాట్లాడిన దాన్ని ఖండించడం దాన్ని పత్తాస్పరకం నేను చెప్తాను కదా, ఆయన అడిగితే చెప్పాను, నాకు తెలియదు అని చెప్పా కనుక్కొని చెప్తానని చెప్పా చెప్పాను లేదు. ఎవరు అడిగిన దాన్ని నేను అడిగి చెప్తాను, దాన్ని సమర్థించడం దాన్ని కాదు. ఇప్పుడు ఏం చెప్పాను ప్రస్తుతం, ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగి కూడా ఒకవేళ తొలగించినా ఒకవేళ సస్పెండ్ చేసినా మళ్ళీ అతను మెన్షిపెట్టి పెట్టుకుంటే దాన్ని పరిశీలించి పూర్వపద పరిశీలించి మానవత తప్పుతోనో లేకపోతే తొందరపడతో చేసామనో మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసి సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ పర్మనెంట్ అడుగున్నప్పుడు వచ్చి టెంపరీ ఉన్నాడు ఎందుకు ఉండదు? పర్మనెంట్ అడుగున్నప్పుడు వచ్చి వాళ్ళు సొసైటీ వాలంటరీగా వాళ్ళు పనిచేసిన ఎందుకు ఉండదు? ఇది నేను నన్ను మానేశాను, ఇవాళ మళ్ళీ నాకు మళ్ళీ వచ్చింది, నా ఆలోచన మార్చుకున్నాను, నేను ప్రదర్శన చేద్దాంచుకున్నాను అని అనిపిస్తే మనం ఎందుకు కాదంటాం? కాదు కదా, మనం అంతేనే ఓకేనా? ఏప్రిల్ 1 చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్న బాబుతో ఫుల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ క్యాప్ పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్నాడు. సైలెన్స్ ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవంతో 40 సంవత్సరాల ఇండస్ట్రీతో ఆయన పొరతొక్కాడు. జనాలను వచ్చి జనాల్ని ప్రజల సామాన్య ప్రధానికాన్ని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఫూల్ చేద్దాము వైసీపీ పార్టీని అని ప్రయత్నం చేశాడు. అతనే ఫూల్ అయ్యాడు. ఆ ఫూల్ నుంచి ఎలా బయటపడదామని చెప్పి ఫూల్గా ఫూల్ అవుతూ ఫూల్లో పడ్డాడు. ఆ ఈత కొట్టుకుంటూ ఎలా పడాలనేది ఇప్పుడు దాపతి పడుతుంది. ఆయనకి ఏదైతే వచ్చారో తెలియదు కానీ అక్కడ బయటపెట్టి ఇప్పుడు అందరూ బయటపడడానికి ప్రయత్నిస్తాడు. అది ఆఖరిగా ఓకే పోయినా.
నన్ను జాయిన్ అయ్యి లంచ్ అయిన తర్వాత వెళ్ళండి ప్లీజ్. ఏంటి ఒకటి మెల్లిగా అంటే 50 తిట్లు పడుతాయి. ఒక్కొక్కరు తీయండి లోపల ఈ ఫ్యామిలీ వేసేయండి. ఈరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు వస్తుంది. ఈ నెల కూడా 1వ తారీఖు వచ్చింది, కానీ నెల మాత్రం ఏప్రిల్ నెల. ఏప్రిల్ 1వ తారీఖు అంటే మనందరికీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. రే 1వ తారీఖు నాడు ఎప్పుడైనా ఫుల్ చేయొద్దు. ఇది కొద్దిగా మీరు ఉండండి, మమ్మల్ని ఫుల్ చేయడానికి మీరు చెప్తున్నారని ఉంటుంది. అలాగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ పెన్షన్ ఓటర్తో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెన్షన్ పడుతుంది. అంటే ఎవరిని ఫుల్ చేయడం రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీని నెట్టేస్తున్నారు. మనం ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీలు ఎక్కడ ఉంటాం, 1-5 పేజీలు అదే పని. అంటే ఈ 2 పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్ చేయలేదు. సామాన్య తాలూకు ఆకలితో వచ్చి ఆటలాడుకుంటున్నా ఇవాళ వాస్తవం కాదా? ఇది వచ్చింటే ఎన్నికల కమిషన్ ఆటలు వచ్చి ప్రభుత్వం వచ్చి మేము రాజకీయంగా పార్టీ మీద ఇంట్రెస్ట్ ఆలోచించండి. ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపురాలు ఏంటి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో సంబంధాలు ఏంటి ఆలోచించేయండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు, హెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో చైర్మన్ చేశారు ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి, మీరు ఈరోజు పెట్టి ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్ పొందడానికి వీల్లేదు, పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఈ 2 నెలలు పనిచేస్తే ప్రజలు మారిపోతారా? కానీ ఇక్కడున్న 20 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు.
ఈ రెండు నెలల్లో పనిచేస్తే ప్రజలు మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి, 300,000 మంది వాలంటీర్స్ ఉన్న 60,000 మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 300,000 మంది తాలూకా ప్రతిమ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏదైతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని మళ్ళీ ఆ విధమైన శ్రమని ఆ విధమైన ఇబ్బందిని అది విధానం తెలియజేసుకో, ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో ఎన్నికలు ఇంకా అవ్వకంటే ఆ విధానం ప్రవేశపెట్టేది. ఇది వాస్తవం కాదా, ఇది మాత్రం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమే, అన్యాయమైన కార్యక్రమం కాదా ఇది? ఆ వృద్ధుని వికలాంగుడిని ఆ వితంతుని గీత కార్మికుడిని నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది ఇచ్చారు. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్న ఎవరిని ఫూల్ చేస్తారు, మీరు ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రి రాస్తున్నారండి, ఈ రాత్రి రాస్తున్నారండి. చేసిన తప్పు దాన్ని సర్దిద్దుకోవడానికి ఈ బాధలు. ఆలోచించేయండి మీ అందరూ, మీరు మీరు కూడా మీరు సోదరులు, మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పాత్రికలు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరు, మీరందరూ ఎంత రాజకీయాలు ఎంత ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం ఉన్న వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవి కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి ధర్మం. ఇది ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది. మళ్ళీ పైపెచ్చు ఈ రాత్రులు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం 60,000 మంది పేదవాళ్ళకి వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందరికీ అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తుంది. ఇది పునః ఈ ఒక నెల కాదే, ఈ నెల వచ్చే నెల అప్పై వచ్చిన 3 నెలలు పశ్చిమే వస్తా. ఓకే, పశ్చిమే వస్తా చేయాలి కాదని, కానీ ఎక్కడ 300,000 మందిని ఇంత రీప్లేస్ చేయడం అవిటీస్ ఏ రకంగా, ఎన్ని రోజులు, 1-2 రోజులు చేయగలరా? అది సాధ్యమవుతుందా? అవుతుంది 30 రోజులకి ఇచ్చాడని, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని, లేకపోతే నాకు లంచం ఇస్తే ఇవ్వలేదన్నాడని ఇలాంటి బోల్డింగ్ వస్తాయి. నిర్మల ఎందుకు ఈ ప్రోగ్రాము వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది, ఎందుకు ఈ పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది, ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్, వాళ్ళని పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడు తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సంతోషమైన స్నేహితుడు, అలాగే మేనకోళ్ళు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళు సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలని, అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ అది. ఈ సక్సెస్ ఈ ప్రోగ్రాము ఇంత దేశీయంగా భారతదేశంలో ఎన్ని ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం సక్సెస్ అవ్వడం కారణం ఇది. ఫండమెంటల్స్ మర్చిపోయి
తన ఆబ్జెక్టివ్ని మర్చిపోయి ప్రతిదీ రాజకీయం కోణంలో చంద్రబాబు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతల పడికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది, దేవుడు క్షమించడు. నేను శాపనార్థాలు పెడతానని కాదు, కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటకల్లా నాకు పెన్షన్ వస్తానని చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపుతాడుతానని చూస్తున్నా, ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు? ఈ 3000 వస్తే కానీ జరగదనుకున్న ఆ విగ్రహంకి ఏం సమాధానం చెప్తారు? ఆ విత్తంతో వచ్చి ఊర్లో పరపతికి ఆ కిరాణా కొడితేనో, ఆ టీ పడితేనో, పాన్ షాప్ కిడ్నీ పడితేనో అప్పు తెచ్చుకుని బతుకుతున్నా, పప్పు తెచ్చుకుని ఓడో తరుణాన్ని చేస్తామని చెప్పిన పరువును కాపాడుకుంటున్నా. ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమైన మానవత్వం ఉండొద్దు మనిషికి? వాళ్ళు మనుషులా ఏంటి? నేను తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఇంకా వాళ్ళకి సర్దిద్దుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ కాగితం పెట్టడానికి కూడా లేదు. దాన్ని మళ్ళీ నగనాచరగా ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాను. పెద్ద నగనాచ చేసింది చేసేసి మళ్ళీ ఇది నంగనాచుకోవట్లేదు. ఇదే అత్యంత తప్పు. ఒక విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు, పాత్రికేయులు, మీరందరూ మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ9లో చేయొచ్చు, TV5లో చేయొచ్చు చేయొచ్చు ఉద్యోగం వరకే. ఆ తర్వాత ఓటు ఎవరికి వస్తామని మీ TV5 కూడా మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా? చెప్పండి, ఈనాడు నీకు నీకు వచ్చి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అందిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? ఎందుకు చేయరు చెప్పండి? ఈ కారణం చెప్పండి నాకు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయంటే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా, మార్పులు చేపి చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన ఆయన చేస్తున్న విధానం, ఆ చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి ఆ మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఒత్తాసు పలుకుతున్నారు. కారణం అది పదండి గ్రామాలకు నాతాను, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి ఓ మీటింగ్ పెడతాను. వాళ్ళు మీరే ఎక్కడ ఆర్గనైజ్ చేయండి, ఏ ఊరు వెళ్దాం, ఊరి మధ్యన అడుగుతాను, అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఎవరొక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఏ వాలంటీర్నా అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయొచ్చి వేస్తారు, నాకు 100 రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు పెన్షన్ ఉందంటే నేను బుర్ర తెచ్చుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది?
వంద రూపాయలు ఇస్తే కానీ థ్యాంక్స్ ఇచ్చేవారు కాదు, ఇంటి చూడు తిరిగితే కానీ థ్యాంక్స్ ఇచ్చేవారు కాదు, కొత్త మెడిసిన్ కావాలంటే ఆడ ఎవడో చచ్చిపోతే కానీ థ్యాంక్స్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు. నేర్మండ్రాన్ని దేవుడిగా కొలుస్తున్నారు. దేనికోసం? బాబు నిండా నూనెలు చల్లకుండాలి, మాకు గౌరవాన్ని మా ప్రాణాలని కాపాడుతున్నామని. అది ఎవరు మార్చారు? ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు థాయిలాండ్ పంపించే ఆలోచనలో ఉన్నది. ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారు థాయిలాండ్ పంపిస్తారని? మా టీవీకి చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది? సార్ చెప్తాను కదా, ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఏడ్రీ చేయొచ్చు కదా. మీరే వంద రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా. కాదని ఎందుకంటో ఎవడో నవ్వుతాడు. ఇక్కడ నేను శాసనసభ్యుడిని ఈ ఉత్తరాంధ్రలో, నా పార్లమెంట్ సభ్యుడిని, మా భార్య చెప్పండి, ఎక్కడి నుంచి తాగారు చెప్పండి, చెప్పండి తాగిరాదు చూడండి. ఏం మాట్లాడతావు? అది అయ్యా అవ్వకంట అవ్వాలనేదే నా కోరిక. అవ్వకంట చేయాలనేదే ప్రజాస్వామ్యంలో నిర్ణయం. అలా జరగాలనేదే నా అభిప్రాయం. అది 1,39,000 అని చెప్పరా? అది చెప్పరా? మీరు అనుకుంటున్నారా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమని అనుకుంటున్నారా? చెప్పండి మరి 1,30,000 అని చెప్పరా? మీరు అనుకుంటున్నారా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమని అనుకుంటున్నారా? చెప్పండి మరి 1,30,000 మేమే నియమించాం కదా, ఈ వ్యవస్థ మేమే తెచ్చాం కదా, ఈ సచివాలయ వ్యవస్థని. మరి వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఈ ప్రభుత్వంలో మోసారు కదా, వాళ్ళు జగన్మోహన్రే కదా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కదా. మరి అనుకుంటున్నారా? తప్పు. ఏ వ్యక్తినే శంకించడం తప్పు. ఏ వ్యక్తినైనా వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు. ఏ టీవీ నీ మా టీవీ అయినా ఏబి అనేది తప్పది. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కూడా మా తర్వాత వచ్చింది. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్వాతంత్రం వచ్చేసింది, పుట్టినాడు పుడుతుంటాడు, పోయినాడు పోతుంటాడు, రిటైర్మెంట్ అవుతుంటాడు, చనిపోయిన కొత్త వాళ్ళు వస్తుంటాడు. ఈ వ్యవస్థ అలా కాదు, ఇప్పుడే కదా పుట్టింది. పుట్టి ఇంకా 4 సంవత్సరాలు అవ్వలేదు కదా, 3వ సంవత్సరం దాడుతుంది కదా. మరి వాళ్ళు అంత వేగం మమ్మల్ని మర్చి ప్రభుత్వం ప్రధాన పరంగా తీసుకున్నారు. అందులో ఒకటి వచ్చి డెడికేటెడ్గా గర్ల్స్కి, ఒకటి వచ్చి కో ఎడ్యుకేషన్. ఆ నేపథ్యం తీసుకున్న తర్వాత అది రన్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఒక రెండు నెలల కింద ఒక సమావేశం పెట్టాం, అధికారులు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిపి సంఘాలు పెట్టి ఎలాగైతే ప్రైవేట్ స్కూల్ పబ్లిసిటీ చేస్తారో చూస్తారా సార్, మా స్కూల్లో ఇది ఉంది, మా స్కూల్లో ఇది ఉంది. మైనార్టీ అది మనం ఎందుకు చేయకూడదు? ఆ పిల్లల్ని వచ్చి 11th class 12th class ఇదిగో మనం ఇంగ్లీష్ మీడియం పెట్టాము, ఇంటరాక్టివ్ పేరెంట్స్ పెట్టాము, ట్యాబ్స్ ఇస్తున్నాము, దాంతోపాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాము, ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడే చదవండి, మంచి మేము టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి మీ ఎంఈఓ అక్కడున్న హెడ్ మాస్టర్ కలిసి మీరు గ్రామాల్లో ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో ఆ పేరెంట్స్ హై స్కూల్ చదువుతున్న దరఖాస్తు ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు ఎవరైతే 100 మంది 200 మంది ఉంటారో ఆ ఇంటికి మ్యాపింగ్ చేసి మీరు వెళ్ళి చెప్పి పాస్ అయిన తర్వాత 11th class మళ్ళీ మా స్కూల్లో చదవండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేయమని ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. మళ్ళీ అది తప్ప మీరు ఎవరైనా అది తప్పని చెప్పండి. ఉపాధ్యాయ సంఘాలతో ఆలోచించేసి అంటే ఇంత గవర్నమెంట్ 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నప్పుడు, ఇంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు, ఇంత ఇంగ్లీష్ మీడియం పెడుతున్నప్పుడు, సెంట్రల్ స్కూల్స్ సిబిఎస్ సిలబస్ పెడుతున్నప్పుడు, ఐబీని వచ్చి 1వ తరగతి నుంచి 12th class వరకు ఐబీని అక్కడ జనేవా నుంచి మన స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేషన్ చేసి ఇక్కడ హెడ్ ఆఫీస్ పెట్టి
మన కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తున్నప్పుడు ఇందులో పాపం ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళకి. మీరు గ్రామ గ్రామానికి పోయి ఇంటింటికి పోయి మీరు దయచేసి నెల రోజులు అపార్థం చేసుకోండి యూనియన్ నాయకుల్ని, పీపుల్ స్టూడెంట్స్ అవేర్నెస్ తల్లిదండ్రులు అవేర్నెస్ తీసుకోండి అని చెప్పాం. ఎప్పుడు ఇది 3 నెలల క్రితం దానికి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు చేశారు. నేను ఆయన మాట్లాడిన దాన్ని ఖండించడం దాన్ని పత్తాస్పదం నేను చెప్తాను కదా. ఆయన నడితే చెప్పాను నాకు తిరిగి చెప్పా కనుక్కొని చెప్తా అని చెప్పా చెప్పాను. ఎవరు అడిగింది దాన్ని నేను అడిగి చెప్తాను. దాన్ని నేను సమర్థించను దాన్ని కాదు. ఇప్పుడు ఏం చెప్పాను ప్రస్తుతం, ఇప్పుడు ఏం చెప్పాను మీకు. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి పర్మనెంట్ ఉద్యోగి కూడా ఒకవేళ తొలగించినా ఒకవేళ సస్పెండ్ చేసినా మళ్ళీ అతను మెన్షిపిటీ పెట్టుకుంటే దాన్ని పరిశీలించి పూర్వపద పరిశీలించి మానవత తప్పుతోనో లేకపోతే తొందరపడతాం చేసామనో మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసేసి సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ పర్మనెంట్ అడుగున్నప్పుడు వచ్చి టెంపరీ ఉన్నడికి ఎందుకు ఉండదు. పర్మనెంట్ అడుగున్నప్పుడు వచ్చి వాళ్ళు సొసైటీ వాలంటరీగా వాళ్ళు పనిచేసేందుకు ఎందుకు ఉండదు. ఇది నేను నన్ను మానేశాను, ఇవాళ మళ్ళీ నాకు మళ్ళీ వచ్చింది, నా ఆలోచన మార్చుకున్నాను, నేను ప్రదర్శన చేద్దాంచుకున్నాను అనిపిస్తే మనం ఎందుకు కాదంటాం కాదు కదా. అంతేనే ఓకేనా బాయ్ సీ యూ April 1st. చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్న బాబుతో ఫుల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఇది క్యాల్కులేట్ కాదు, చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్నాడు. సైలెంట్ ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవంతో 40 సంవత్సరాల ఇండస్ట్రీతో ఆయన పొరుతొక్కాడు. ఆయన జనాలను వచ్చి జనాల్ని ప్రజలు సామాన్య ప్రధాని కానీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఫూల్ చేద్దాము వైసీపీ పార్టీని అని ప్రయత్నం చేశాడు. అతనే ఫూల్ అయ్యాడు, అతనే ఫూల్ అయ్యాడు. ఆ ఫూల్ నుంచి ఎలా బయటపడదామని చెప్పి ఫూల్గా ఫూల్ అవుతూ పూల్లో పడ్డాడు. ఆ ఈత కొట్టుకుంటూ ఎలా పడాలనేది ఇప్పుడు దాపతే పడుతుంది. ఆయనకి ఏదైతే వచ్చిందో తెలియదు కానీ అలా బిడిపెట్టి ఇప్పుడు అందరూ బయటపడడానికి ప్రయత్నిస్తాడు. అది ఆఖరిగా ఓకే పోయినా నన్ను జాయిన్ అయ్యి లంచ్ అయిన తర్వాత వెళ్ళండి ప్లీజ్. ఏంటి ఒకటి మెల్లిగా అంటే చుట్టూ పడుతాయి ఒక కృతి ఏంటి లోపల వేసేయండి. ఈరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు వస్తుంది.
ఈయన కూడా 1వ తారీఖు వచ్చింది, కానీ నెల మాత్రం ఏప్రిల్ నెల. ఏప్రిల్ 1వ తారీఖు అంటే మనందరికీ ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. రే 1వ తారీఖు నాడు ఏప్రిల్ ఫుల్ చేయొద్దు. ఇది కొద్దిగా మీరుండండి, మమ్మల్ని ఫుల్ చేయడానికి మీరు చెప్తున్నా. అలాగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ పెన్షన్ ఓటర్తో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెన్షన్ ఓటర్తుంది. అంటే ఎవరిని ఫుల్ చేయని రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీని ఇట్టేస్తున్నారు. మరి ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీలు ఎక్కడ ఉంటారు, 1-5 పేజీలు అదే పని. అంటే ఈ 2 పార్టీలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారో ఒకసారి ఆలోచించి. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్ చేయలేదు. సామాన్య తాలూకు ఆకలితో వచ్చి మాట్లాడుకుంటున్నా ఇవాళ వాస్తవం కాదా. ఈయన వచ్చింటే ఎన్నికల కమిషన్ ఆర్డర్ వచ్చి ప్రభుత్వం వచ్చి మేమే రాజకీయంగా పార్టీ మీద ఇంట్రెస్ట్ ఆలోచించండి. ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపరాలు ఏంటి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో సంబంధాలు ఏంటి ఆలోచించండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు, హెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి, మీరు ఈరోజు పెట్టి ఏం పెట్టారు, వాలంటీర్లతో ఫ్యాక్షన్ పంచడానికి వీల్లేదు, పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు, ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఈ 2 నెలలు పంచితే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న 20 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఈ 2 నెలలు పంచితే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రతినిమ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏదైతే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవ్వకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టారు. ఇది వాస్తవం కాదా? ఇది మాత్రం కాదు, న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుణ్ణి, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది వచ్చారు. అందుకే ఏప్రిల్ ఫుల్ అన్న, ఎవరిని ఫుల్ చేస్తారు మీరండి? ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రి రాస్తున్నారండి.
చేసిన తప్పు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ బాధలు. ఆలోచించండి మీ అందరూ, మీరు మీరు కూడా మీరు సోదరులు, మీరు ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా, మీరు పాత్రికలు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరు, మీరందరూ ఎంత రాజకీయాలు ఎంత ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవు కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి. ఈ ధర్మం ఇది ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది. మళ్ళీ పైపెచ్చు ఈ రాత్రులు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం 60 లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందరికి అందకుండా చూడాలని దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తుంది. ఇది ఇప్పుడు ఈ ఒక నెల కాదే, ఈ నెల వచ్చే నెల అప్పై వచ్చిన 3 నెలలు పశ్చిమే వస్తా. ఓకే, పశ్చిమ చేయాలి కాదని ఎక్కడ 3 లక్షల మందిని ఇంత రీప్లేస్ చేయడం అవిటీస్ ఏ రకంగా ఎన్ని రోజులు, 1-2 రోజులు చేయగలరా? అది సాధ్యమవుతుందా? అవుతుంది 30 రోజులకి ఇచ్చాడని, నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని, లేకపోతే నాకు లంచం ఇస్తాయని ఇవ్వలేదన్నాడని ఇలాంటి బోల్డింగ్ వస్తాయి. దీనివల్ల ఎందుకు ఈ ప్రోగ్రాము వాలంటరీ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఈ పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్, వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడు తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సంతోషమైన స్నేహితుడు, అలాగే మేనకోడలు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళు సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలండి. అందుకు ఎక్కడ ఏ విధమైన అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ అది. ఈ సక్సెస్ ఈ ప్రోగ్రాము ఇంత దేశీయంగా భారతదేశం ఎక్కడలేని విధంగా మన రాష్ట్రం సక్సెస్ అవ్వడం కారణం ఇది. ఫండమెంటల్స్ మర్చిపోయి దాని ఆబ్జెక్టివ్ మర్చిపోయి ప్రతిదీ రాజకీయం కోణంలో చంద్రబాబు నాయుడు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకు వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతాసుడికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది, దేవుడు క్షమించడు. నేను శాపనార్థాలు పెడతానని కాదు, కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటల నాకు పెన్షన్ వస్తాను చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపుతాను చూస్తున్నా, ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు? ఈ 3000 వస్తే కానీ జరగదనుకున్న ఆ వికలాంగుడికి ఏం సమాధానం చెప్తారు? ఆ విత్తనంతో వచ్చి ఊర్లో పరపతికి ఆ కిరాణా కొడితేరో, ఆ టీ పండితేరో, పాన్ షాప్ కిరీ పడితేరో, అప్పు తెచ్చుకొని బతుకుతున్న పప్పు తెచ్చుకుని ఓడో తరగడానికి చేస్తామని చెప్పిన పరువును కాపాడుకుంటున్నా ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమైన మానవత్వం ఉండొద్దు మనిషికి. వాళ్ళు మనుషులా ఏంటి? నేను తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఇంకా వాళ్ళు సర్దిదుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ వీళ్ళు కాగితం పెట్టడానికి కూడా లేదు. దాన్ని మళ్ళీ నగనాచరగా ప్రత్యేక ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాను. పెద్ద నగనాచి చేసింది చేసేసి మళ్ళీ ఇది
నేను అంగనాచుకోబడలేదు. ఇదేమని అత్యంత తప్పు దయచేసి. ఒక విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు, పాత్రికేయులు, మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ నైన్లో చేయొచ్చు, టీవీ ఫైవ్లో చేయొచ్చు చేయొచ్చు ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు ఓ ఏ ఓటు ఎవరికి వస్తామని మీ టీవీ ఫైవ్ కూడా మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా చెప్పండి? ఈనాడు నీకు మా నీకు వచ్చి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళకి కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? ఎందుకు చేయరు చెప్పండి? ఈ కారణం చెప్పండి నాకు. ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మైన దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా, మార్పులు చెప్పి చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన చేస్తున్న విధానం, ఆ చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి ఆ మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన కొత్త పలుకుతున్నారు. కారణం అది పదండి గ్రామాలకు నాతాను, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి ఓ మీటింగ్ పెడతాను. వాళ్ళు మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి. ఏ ఊరు వెళ్దాం, ఊరి మధ్యలో అడుగుతాను, అందరి మధ్య కూర్చొని 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఏ ఎవరు ఒక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఏ వాలంటీర్నే అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయొచ్చి వేస్తారు, నాకు 100 రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు పెన్షన్ ఉందంటే నేను పురదించుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, ఇంటి చూడు తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, కొత్త పెన్షన్ కావాలంటే ఆడెవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు, నిర్మాణ దేవుడిగా కొలుస్తారు. దేనికోసం? బాబు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు ఈ గౌరవాన్ని మా ప్రాణాలని కాపాడుతున్నామని. అది ఎవరు మార్చారు? ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు తాయిలాన్ని పంపించే ఆలోచనలో ఉన్నది. ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారు తాయిలాన్ని పంపిస్తారని? మా టీవీకి ఏం చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది సార్? చెప్తాను కదా, ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఏడ్రీ చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా, కాదని ఎందుకంటా? ఎవడో నవ్వుతాడు ఇక్కడ నేను శాసనసభ్యుడి ఈ ఉత్తరాంధ్రలో, నా పార్లమెంట్ సభ్యుడు, మా భార్య చెప్పండి, ఎక్కడ ఇచ్చారు తాయారు చెప్పండి, చెప్పండి తాయిరాదు చూడండి ఏం మాట్లాడతావు? అది అయ్యా అవ్వకంట అవ్వాలనేదే నా కోరిక, అవ్వకంట చేయాలనేదే ప్రజాస్వామ్యంలో నిర్ణయం, అలా జరగాలనేదే నా అభిప్రాయం. అది 135 మంది 2-3 రోజుల్లో సరిపోతుంది, 62,92,000 ఏం
మాట్లాడతారో ఏం మాట్లాడతావో. మీ సైన్యం అని చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్, మీరు ఎవరైనా కాదమ్మా తీసారు. ఎస్, మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, వీళ్ళంతా మన మనుషులు. ఏమంటే వాళ్ళు చెప్పరా, వాళ్ళు చెప్పరా మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన మీరు అనుకుంటున్నారా చెప్పండి? మరి లక్ష 30 అని చెప్పరా మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన మీరు అనుకుంటున్నారా చెప్పండి? మరి 30 మేమే నియమించాం కదా, ఈ వ్యవస్థ మేమే తెచ్చాం కదా, ఈ సచివాలయ వ్యవస్థని. మరి వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఈ ప్రభుత్వంలో మోసం కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కదా. మరి అనుకుంటున్నారా తప్పు, ఏ వ్యక్తిని శంకించడం తప్పు, ఏ వ్యక్తినైనా వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు. ఏ టీవీ నీ మా టీవీ అయినా ఏబి అనేది తప్పు, అది వాలంటీర్ వ్యవస్థ. సత్యన వ్యవస్థ మీ మా తర్వాత వచ్చింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే స్వాతంత్రం వచ్చేసింది, పుట్టినాడు పుడుతుంటాడు, పోయినాడు పోతుంటాడు, రిటైర్మెంట్ అవుతుంటాడు, చనిపోయిన కొత్త వాళ్ళు వస్తుంటాడు. ఈ వ్యవస్థ అలా కాదు, ఇప్పుడే కదా పుట్టింది, పుట్టి ఇంకా 4 సంవత్సరాలు అవ్వలేదు కదా, 3 సంవత్సరం దాటుతుంది కదా.